సీఎం రేవంత్ రెడ్డిపై కవిత విమర్శలను ఖండించారు మంత్రి కొండా సురేఖ. గతంలో భద్రాద్రి సీతారాముడికి కేసీఆర్ మనవడు ఏ హోదాలో పట్టువస్త్రాలు తీసుకువెళ్లాడో చెప్పాలంటూ ఆ సొమ్ము కేసీఆర్ సొంతమా కాదా అంటూ ప్రశ్నించారు. ప్రజా సొమ్ము దుర్వినియోగం గురించి మాట్లాడే అర్హత కవితకు లేదన్నారు సురేఖ. తాము తెలంగాణ ప్రజలకు జవాబుదారీగా ఉంటాం కానీ బీఆర్ఎస్ నేతలకు కాదన్నారు కొండా సురేఖ. పార్లమెంట్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి, నేను ఈ వేదిక మీద నుంచి కవిత గారిని చెప్తా ఉన్నాను, అమ్మ నిలబడు, మళ్ళా నిజామాబాద్ నుంచి నిలబడతావా, ఒకవేళ ఆడ ఓడిపోయినా అని చెప్పి భయపడి ఇంకో దగ్గర నుంచి నిలబడతావా, ఎక్కడి నుంచి నిలబడతావో నిలబడతాలి, ఈసారి నిన్ను కూడా ఖచ్చితంగా మళ్ళీ ఇక తెలంగాణ ప్రజలు ఓడగొడతారు. మా మీద కామెంట్స్ చేసే ముందు ఒక్కసారి మీ వెనక్కి తిరిగి మీ వీపు మీరు చూసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే మీరు ఎన్ని చేశారో ప్రజలకు తెలియకుండా మాకంటే ఎక్కువ మీకే తెలుసు, కాబట్టి మీకు మాట్లాడే హక్కు లేదు. దయచేసి దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది మీరు మాట్లాడితే. మళ్ళీ కూడా పార్లమెంట్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి, నేను ఈ వేదిక మీద నుంచి కవిత గారిని చెప్తా ఉన్నాను, అమ్మ నిలబడు, మళ్ళా నిజామాబాద్ నుంచి నిలబడతావా, ఒకవేళ ఆడ ఓడిపోయినా అని చెప్పి భయపడి ఇంకో దగ్గర నుంచి నిలబడతావా, ఎక్కడి నుంచి నిలబడతావో నిలబడతాలి, ఈసారి నిన్ను కూడా ఖచ్చితంగా మళ్ళీ ఇక తెలంగాణ ప్రజలు ఓడగొడతారు. మా మీద కామెంట్స్ చేసే ముందు ఒక్కసారి మీ వెనక్కి తిరిగి మీ వీపు మీరు చూసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే మీరు ఎన్ని చేశారో ప్రజలకు తెలియకుండా.